ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ ముఖ చిత్రం, అందులో బీసీల పాత్ర, బీసీలకు దక్కినటువంటి అంశాలు. ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే సూర్యాపేట, భువనగిరి, ఆ తర్వాత నల్గొండ, 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఏది బీసీల పైన జరిగినటువంటి ఒక అన్టచబులిటీ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మీ ముందు ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తాం. 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్సభ స్థానాలు, 2 లోక్సభ. సో ఇక్కడ ఒకసారి ఈ 12 నియోజకవర్గాలకు సంబంధించిన ఓవరాల్ ముఖ చిత్రాన్ని ఒకసారి తీసుకుందాం. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 300,91,208 మంది. ఎంతమంది? 300,91,809 మంది ప్రజలు ఉన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో. ఏది విడిపోక ముందుకు యాదాద్రి, సూర్యాపేట, ఇప్పుడు నల్గొండ. అందులో బీసీలు ఎంతమంది ఉన్నారు? బీసీ పాపులేషన్ ఎంత అంటే 20,50,297 మంది. 200,52,297 మంది బీసీలు ఉన్నారు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 34 లక్షల మందిలో, 34 లక్షలు అంటే దాదాపు 35 లక్షల మంది ప్రజల్లో బీసీలు 20,50,000 ఉంటే, ఓసీలు ఎంతమంది ఉంటే 214,896 మంది. కేవలం 200,000 మంది అంటే ఒక ఎమ్మెల్యే స్థానానికి సరిపడేటువంటి మంది. సరిపోవు. సరే, మనకు ఇప్పుడు చిన్న కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్ల జనాభా ఆధారంగా ఇక్కడ బీసీలు దాదాపుగా 10 నియోజకవర్గాలు గెలిచేంత ప్రజలు బీసీలు. ఇక్కడ ఓసీలు 214,896 మంది ఉన్నారు. ఇది లెక్క. ఇక కాన్స్టిట్యూన్సీ వైజ్ తీసుకుంటే 1952 నుంచి 2023 వరకు ఎవరు ఎన్ని నియోజకవర్గాలు సొంతం చేసుకొని గెలిచిర్రు, ఏ కమ్యూనిటీ ఎక్కువ అసెంబ్లీలో కూర్చుంది, ఈ బీసీల ఓట్లతోని అసెంబ్లీకి పోయిన వాళ్ళు ఎవరు, ఈ లెక్కలన్నీ ఒకసారి చూద్దాం. కాన్స్టిట్యూన్సీ వైజ్ తీసుకుంటే ఇక్కడ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలు ఎన్నిసార్లు, బీసీలు ఎన్నిసార్లు, ఎస్సీ, ఎస్సీ, ఎస్టీలు ఎన్నిసార్లు. నల్గొండ నియోజకవర్గం తీసుకుంటే నల్గొండలో 15 సార్లు అప్పర్ క్యాస్ట్ రెడ్డి, ఆ తర్వాత వీళ్ళు 15 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు నల్గొండలో 1952 నుంచి. అదే నల్గొండలో బీసీలు కేవలం 2 సార్లు మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు. యాక్చువల్గా ఇది 16 అంటున్నారు, ఎందుకంటే ఇది ఒకటే అంటున్నారు, ఒకటే ఆమె రెడ్డి అంట. ఎవరు? రుద్రమదేవ. మిర్యాలగూడ నియోజకవర్గం తీసుకుంటే మిర్యాలగూడలో 15 సార్లు ఎన్నికలు అయితే 15 సార్లు ఓసీలే అయ్యారు అక్కడ, బీసీలు 0 ఇప్పటి వరకు, ఎమ్మెల్యే కాలే. ఇక మునుగోడు నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ 14 సార్లు ఎమ్మెల్యేలు అయితే, ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితే 14 సార్లు అప్పర్ క్యాస్టే, బీసీ లేరు, ఎస్సీ, ఎస్టీ లేరు, 0. ఇక నాగార్జునసాగర్ నియోజకవర్గం తీసుకుంటే అక్కడ మొత్తం 8 సార్లు ఎవరు వీళ్ళయ్యారు, ఎవరు అప్పర్ క్యాస్ట్, 8 సార్లు వాళ్ళైతే, 5 సార్లు బీసీలు అయ్యారు. ఇక్కడ నకరేకల్ నియోజకవర్గం తీసుకుంటే 7 సార్లు ఓసీలు ఎమ్మెల్యేలు అయితే, 3 సార్లు బీసీలు అయ్యారు. ఇక దేవరకొండ నియోజకవర్గాన్ని తీసుకుంటే 5 సార్లు ఓసీలు ఎమ్మెల్యేలు అయితే, బీసీలు 0, ఎస్సీ, ఎస్టీలు 12, అది రిజర్వ్డ్ కాబట్టి. ఇక సూర్యాపేట నియోజకవర్గం తీసుకుంటే సూర్యాపేటలో ఓసీలు 5 సార్లు ఎమ్మెల్యేలు అయితే, బీసీలు 1 సారి మాత్రమే అయ్యారు, ఎస్సీలు 10 సార్లు అయ్యారు. ఇక్కడ కోదాడ నియోజకవర్గం తీసుకుంటే 10 సార్లు అప్పర్ క్యాస్టే ఎమ్మెల్యేలు అయితే, కేవలం 1 సారి మాత్రమే బీసీలు ఎమ్మెల్యేలు అయ్యారు. ఇక్కడ హుజూర్నగర్ నియోజకవర్గం తీసుకుంటే 5 సార్లు ఓసీలు ఎమ్మెల్యేలు అయితే, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఇప్పటి వరకు 1 సారి కూడా ఎమ్మెల్యే కాలే అక్కడ. ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గాన్ని తీసుకుంటే 9 సార్లు ఓసీలు ఎమ్మెల్యేలు అయ్యారు అక్కడ, ఎస్సీలు 4 సార్లు అయ్యారు, బీసీలు 0. ఇది రిజర్వేషన్ కాబట్టి. ఇక్కడ ఇక భువనగిరి నియోజకవర్గం తీసుకుందాం. భువనగిరి నియోజకవర్గంలో 18 సార్లు ఎలక్షన్లు అయినాయి అసెంబ్లీ ఎలక్షన్లు, 16 సార్లు రెడ్లు, 16 సార్లు, కేవలం 2 సార్లు మాత్రమే బీసీలు అక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇక ఆలేరు నియోజకవర్గం కొండలక్ష్మణ్ బాపూజీ, ఆలేరు నియోజకవర్గాన్ని తీసుకుంటే ఆలేరులో ఇప్పటి వరకు 7 సార్లు రెడ్లు ఎమ్మెల్యేలు అయితే, కేవలం 2 సార్లు మాత్రమే బీసీలు ఎమ్మెల్యేలు అయ్యారు, 8 సార్లు ఎస్సీలు ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ ఎస్సీలకు సంబంధించి మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1952 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఎస్సీ ఎస్టీలు అంటే, 39 మంది ఎస్సీ ఎస్టీలు ఇప్పటి వరకు అసెంబ్లీకి పోయారు ఈ నల్గొండ జిల్లా నుంచి. అదే ఓసీలు ఎన్నిసార్లు పోయారంటే, రెడ్డిలు, వెలమలు, బ్రాహ్మణులు వీళ్ళంతా కలిసి ఎన్నిసార్లు పోయారంటే 116 సార్లు పోయారు. 116 సార్లు వీళ్ళు మొత్తం ఎంత? 171
171 ఎమ్మెల్యేలు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి అసెంబ్లీకి పోతే అందులో 116 వీళ్ళే. ఇక బీసీలు ఎంత అంటే 16 సార్లు మాత్రమే బీసీలు అసెంబ్లీకి పోయారు. 171 సార్లు ఎలక్షన్ అయితే కేవలం 16 సార్లు. మరి ఈడ ఓట్లెవరి అన్ని మెజారిటీ ఓట్లు బీసీలై 20,50,297 మంది బీసీలు ఉంటే వాళ్ళేమో 16 ఎమ్మెల్యేలు పోయారు. కేవలం 200,000 మంది ఉన్నటువంటి ఓసీలు 116 సార్లు పోయారు. చూసుకోయిగా ఇగో ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగినటువంటి పొలిటికల్ దోపిడీ. సిన్స్ 1952 ద ఎలక్షన్స్ టుక్ ప్లేస్ 171 టైమ్స్ ఇన్ ఈస్ట్ రాయల్ నల్గొండ. అవుట్ ఆఫ్ 171 ఓసీస్ గాట్ ఎలెక్టెడ్ 116 టైమ్స్ అండ్ బీసీస్ గాట్ ఎలెక్టెడ్ జస్ట్ 16 టైమ్స్. 68% ఆఫ్ ద ఎమ్మెల్యేస్ ఇన్ ఈస్ట్ రాయల్ నల్గొండ ఆర్ ఫ్రమ్ ఓసీ కేటగిరీ వైల్ 9% ఆఫ్ ఫ్రమ్ బీసీ కేటగిరీ. 68% ఎమ్మెల్యేలు నల్గొండ నుంచి ఓసీలు పోతే 60% ఉన్నటువంటి బీసీల నుంచి కేవలం 9% మందే పోయారు. చూసుకో ఇక్కడ డిస్పైట్ బీసీస్ బీయింగ్ ద మెజారిటీ ఇన్ ద డిస్టిక్ కుడ్ నాట్ గెట్ ఎలెక్టెడ్ ఫర్ అట్లీస్ట్ 10% ఆఫ్ ద సీట్స్. కేవలం 10% సీట్లను కూడా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి బీసీలు పొందలేకపోయారు. 60% మంది ఉన్న వాళ్ళు 60% మంది ఉన్న బీసీలకు 10% కూడా దక్కలే. ఇక్కడ లోకల్ బాడీస్ విషయానికి వద్దాం. జెడ్పీటీసీస్ ఇన్ ఈచ్ కాన్స్టిట్యున్సీ ఆఫ్ ఈస్ట్ వైల్ నల్గొండ డిస్టిక్లో. ఇక నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లాలో 1 లోకల్ బాడీస్లో ఓసీ నల్గొండలో ఉంటే బీసీలకు 1, ఎస్సీ ఎస్టీలకు 2. మిర్యాలగూడలో 1, బీసీలు 0, ఎస్సీ ఎస్టీలు 4. మునుగోడులో ఓసీలు 3, బీసీలు 3, వాళ్ళు 0. నాగార్జునసాగర్లో ఓసీలు 2, బీసీలు 1, ఎస్సీ ఎస్టీలు 3. నకరికల్లో 1 ఓసీ, 4 బీసీ, 1 ఎస్సీ ఎస్టీ. ఇట్లా మొత్తం లెక్కలు తీసుకుంటే 3-5% ఆఫ్ ద ఓసీ రిప్రజెంటేటింగ్ 3-5% ఉన్నటువంటి ఓసీలు ఎన్ని జెడ్పీటీసీలు తీసుకుంటే 29 తీసుకుంటే 60% ఉన్నటువంటి బీసీలకు కేవలం 18 మాత్రమే దొరికినాయి. ఈ 18 కూడా రాకపోవు. ఈ లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఉంది కాబట్టి ఓసీలకు వచ్చినాయి. ఏది బీసీలకు వచ్చినాయి, లేకపోతే అవి కూడా రావు. సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉన్నాయి కదా 25 ఏమో ఎస్సీ ఎస్టీలకు వచ్చినాయి. కేవలం బీసీలకు 18% వచ్చినాయి. ఇక్కడ ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగినటువంటి రాజకీయ దోపిడీ అంతా ఇంత దోపిడీ కాదు, చాలా భారీ దోపిడీ జరిగింది. బీసీలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, ఈ జరిగినటువంటి ఘోరం ఏదైతే ఉందో ఇవి మా లెక్కలు కాదు, ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలే. ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలే స్క్రీన్ మీద వేస్తే ఇవాళ మన బతుకు ఇగో ఇట్లా కనిపిస్తూ ఉంది. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇది, మన బతికి ఇట్లా కనిపిస్తూ ఉంది. 200,000 అంటే గట్టిగా ఒక్క నియోజకవర్గానికి కూడా సరిపోనటువంటి ఓసీలు 116 సార్లు ఎమ్మెల్యేలు అవుతారా? ఇక్కడ మొత్తం అన్నిటికీ అన్ని స్థానాలు గెలుచుకునేటువంటి దమ్మున్నటువంటి బీసీలు 16 సార్లు మాత్రమే. ఎస్సీ ఎస్టీల కంటే రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్లకు 39 సార్లు అవకాశం దొరికింది. ఎస్సీ ఎస్టీలకు దొరికిన దానికంటే సగం కూడా దొరకలే బీసీలకు, సగం కూడా దొరకలే. ఇగో ఇది జీరాక్స్ తీయాలే, ఈ అన్యాయాన్ని పూడ్చాలని రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ బీసీలకు సంబంధించి రాజకీయ అన్యాయం జరిగింది. దీనికి కారకులు ఎవరు సార్? దీనికి కారకులు ఎవరు చెప్పుకొని? 1, పార్టీలన్నీ అప్పర్ క్యాస్టీ ఉండడం, వాళ్ళు టికెట్లు పంచుకోవడం. 2, ప్రజలు పార్టీ గుర్తు కోటేసారు కానీ వాళ్ళ ప్రజలకు వేసుకోలే, పార్టీ గుర్తు కోటేసారు. ఓసారి గుర్రానికి వేస్తే ఓసారి గాడిదకు, ఇట్లా ఈ గుర్రాలు గాడిదలన్నీ మలవాలే, అవి అట్లా మోసం జరిగింది. ఈ రకంగా కేవలం పదహారు మంది బీసీలు ఎమ్మెల్యేలు అవుతారా? 1952 నుంచి 2023 వరకు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగినటువంటి రాజకీయ దోపిడీ ఇది. వాస్తవానికి ఇక్కడ 116 బీసీలు ఉండాల్సిందే, కేవలం 16 ఓసీలు ఉండాల్సిందే. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓసీల జనాభాకు 1 ఎమ్మెల్యే సీట్ రావాలి,
ఒక్కటే ఎమ్మెల్యే సీట్ కష్టంగా, అది కూడా కష్టంగా ఒక్క ఎమ్మెల్యే సీట్ రావాలి అంటే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలోంచి ఒక రెడ్డి గారు, ఒక వెలమాయనో, ఒక బ్రాహ్మణుడు, ఒక వీళ్ళు రావాలి, ఒక్కరు రావాలి. కానీ 116 సార్లు వచ్చారంటే ఏం జరిగినట్టు? ఈ బీసీల బఫర్ జోన్ బీసీల ఎఫ్టీఎల్ జోన్ లోకి వచ్చి కొట్టుకపోయింది ఎవరు? వీళ్ళే కదా, బఫర్ జోన్ కూడా ఎఫ్టీఎల్కి వచ్చేసి, ఎఫ్టీఎల్ కాదు, నడి చెరును కబ్జా పెట్టారు బీసీలు. అది ఇప్పుడు ఈడ బీసీ హైడ్రా వీటిని కూల్చాలి కదా, ఇప్పుడు బీసీ హైడ్రా వీటిని కూల్చాలి. ఇది పట్టపగటీలి తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు నడినెత్తి మీద ఉండగా జరిగినటువంటి దోపిడీ ఇదంతా. టికెట్లు ఇయ్యం మీకు, గెలుపు కుర్రాలట. ఎట్లా గెలుపు కుర్రాలు అవుతారు? ఓట్లు, నేను అందుకోసమే నేను క్లియర్గా చెప్పిన, ఈయన ఓట్లు ఎవరి? బీసీలై. వీళ్ళ ఓట్లతో ఒక్క సీటు కూడా గెలవలేరు. ఒక ఆయన అన్నాడు నన్ను, తీన్మార్ మల్లన్న నువ్వు మా ఓట్లతో గెలిచినావు కాబట్టి నువ్వు రాజీనామా చేయమని అన్నాడు. నేను చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్నకు రెడ్డిల ఓట్లు వద్దు, మా బీసీల ఓట్లు సరిపోతాయి. మీరు కూడా అది ప్రకటించారు, మీరు కూడా మాకు ఈ రోజు నుంచి బీసీల ఓట్లు వద్దని చెప్పురు. ఇక బీసీల ఓట్లు మాకు వద్దని చెప్పురు. నూట 116 సార్లనా? ఇంకెంత, ఇంకొక యుగాంతం పడుతుందా బీసీల గుర్తింపు కోసం? అది కూడా గ్యారంటీ. ఇంకో యుగాంతం పడుతుందా? ఏ నైచెలగి, ఇది బీసీలది, ఈ గడ్డ బీసీలది, ఈ తెలంగాణ బీసీల మెజారిటీ ప్రజలైనటువంటి ప్రజాస్వామ్యం ఏం చెప్తుంది? మెజారిటీ ప్రజల ఒపీనియనే అభిప్రాయం ప్రభుత్వం అని చెప్తా ఉంది. మెజారిటీ ప్రజల ఒపీనియనే, ఒపీనియన్ అంటే అభిప్రాయం, అభిప్రాయం అంటే ఓటు లాటిన్ భాషలో. మెజారిటీ ప్రజల అభిప్రాయమే ప్రజాస్వామ్యం అని చెప్తా ఉంది ప్రభుత్వం అని చెప్తా ఉంది. మరి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు ఇక్కడ అభిప్రాయం దొరకలే కదా. ఇది ప్రజాస్వామ్యంలో, ఇది పొలిటికల్ దోపిడీ కాకపోతే ఇంకేమైతుంది? నువ్వు టికెట్ ఇవ్వకపోతే అభిప్రాయం దొరుకుతుంది. ఇక దీని మీద ఎవరికైనా శశబిశలు ఉండి తిన్మార్ మల్లన్న నువ్వు చెప్పిన తప్పు అనుకుంటే క్యూ న్యూస్ వెల్కమ్ చేస్తుంది. రండి మాట్లాడదాం, రండి. ఎవరైనా మాట్లాడేది ఉంటే జరగలేదా, గుండె మీద చేసుకొని చెప్పండి. పట్టబగటీలు దోపిడీ జరిగింది, పట్టబగటీలు దోపిడీ జరిగింది. ఇక్కడ జీవన్ రెడ్డి గారు చెప్పారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఈ 16 మందిలో ఒక్క కొండా లక్ష్మణ్ బాపూజీ తప్ప ఎవరన్నా మంత్రి అయ్యారా? కొండా లక్ష్మణ్ బాబుజీ మంత్రి అయ్యి కూడా తెలంగాణ కోసం రాజీనామా చేసి పడేసాడు తొలి దశ ఉద్యమంలోనే. ఇక్కడ ఒక్కసారి నల్గొండ కాన్స్టిట్యున్సీ చూడరు. ఇగో 1952 కట్టా రామరెడ్డి, పి లక్ష్మయ్య, ఇది రిజర్వ్డ్ అయింది. ఇక వెంకటరెడ్డి పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, బొమ్మగాని ధర్మభిక్షం 1962, చకిలం శ్రీనివాసరావు, గుత్తా మోహన్ రెడ్డి, ఎన్టీ రామారావు, గడ్డం రుద్రమాదేవి బై ఎలక్షన్, మల్లారెడ్డి మల్లరెడ్డి రఘుమారెడ్డి, నంద్యాల నరసింహారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కంచర్ల భూపాలరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇగో ఇది నల్లగొండలో, ఒక్క నల్లగొండే కాదు, ఈ అన్ని నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాలు తీసుకుంటే ఇదే లెక్క ఉంటుంది. నీకు ఏడా కనిపించాడు ఇక బీసీ ఓట్లు ఎవరి? మరి ఇప్పుడు వీళ్ళకి వచ్చిన ఓట్లు, ఇప్పుడు సపోజ్ మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి 107,000 ఓట్లు వచ్చినాయి, 107,000 ఓట్లు మొన్న నల్గొండలో వచ్చినాయి. ఈ ఉమ్మడి నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెడ్డిల జనాభా ఎంత అనంటే 6,000 నుంచి 7,000 లోపు, 6,000 నుంచి 7,000 లోపే వాళ్ళ జనాభా. కానీ 100,000 ఓట్లు ఎట్లా వచ్చినాయి? ఓట్లు ఎవరి? బీసీలై ఓట్లు, ఓట్లు బీసీలై, ఎస్సీలై, ఎస్టీలై ఓట్లు. ఇక్కడ 107,000 ఓట్లు వాళ్ళకు వస్తే కంచర్ల భూపాలరెడ్డికి 53,000 వచ్చినాయి. ఈ రెడ్డిల ఓట్లు సెరసగం చేసుకుంటే చెరో 3,000 ఓట్లే రావాలి, చెరో 3,000 రావాలి, కానీ 53,000 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ పిల్లి రామరాజు యాదవ్ ఉన్నాడు, ఈయన బీసీ, ఈయన బీసీ, ఈయనకి ఎన్ని రావాలి ఓట్లు? 120,000 ఓట్లు రావాలి. కానీ ఎన్ని వచ్చినాయి? 27,000 వచ్చినాయి. అంటే విషయం ఏంటంటే మీరు ఏ నియోజకవర్గాన్న తీసుకోండి, ఈ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఓట్లు మాయి. ఇప్పుడు తిన్మార్ మల్లన్న చెప్పినట్టుగా మీరు చెప్తారా మాకు బీసీల ఓట్లు వద్దని చెప్తారా? మీరు
ఇంకా ఎక్కువ మాట్లాడి మేము ఇంకేదో చేస్తే మీరు ఏమీ చేయలేరు, అయిపోయింది ఆ కాలం, అయిపోయింది ఆ కాలం, అయిపోయింది. ఇప్పటికైనా ఎస్ బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి ముందుకు రండి, ఒప్పుకోవాలి, మీ నిజాయితీ నిరూపించుకోండి. ఇంత పట్టబగటీలి నడినెత్తుడు, నడినెత్తి మీద సూర్యుడు ఉండగా ఈ దోపిడీ జరుగుతూ ఉంటే ఇది మాట్లాడకపోతే ఏం చేస్తాం? దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లలో. ఈ షేర్ బటన్ క్లిక్ చేసి మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయాల్సిందిగా మీ అందరం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను, సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి, లైక్ చేయండి.